वेलकम टू एजुकेशन अकाडमी वीडियो मनम इंडियन पॉलिटी भारत राज्य व्यवस्था अने सब्जेक्ट संबंधी चाप्टर थ्री मूडव चाप्टर यूनियन गवर्नमेंट केंद्र प्रभुत्वम मूडव टापिक सुप्रीम कोर्ट भारत सर्वोन्नत न्यायस्थान गुरिंचि चर्चिंचुकोबोतुन्नाम। लास्ट क्लास सुप्रीम कोर्ट अनेटुवंटिदि डेफिनेशन రాజ్యాంగంలో ఎక్కడ మెన్షన్ చేయబడింది, ఎప్పుడు ప్రారంభించబడింది, అందులో జడ్జి సంఖ్య ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి బేసిక్స్ విషయాలను మనం తెలుసుకున్నాము। ఇప్పుడు అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏందంటే సుప్రీం కోర్టులో ప్రస్తుతము ఉన్నటువంటి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 31, ప్రధాన న్యాయమూర్తితో సహా కలిపి 31 మంది ఉన్నారు। మరి ఈ జడ్జెస్ కి సంబంధించి మనం ఏదైనా ఒక పోస్ట్ కు సంబంధించి మనం ఎక్కడ చూస్తున్నాము, ఒక పోస్ట్ కు సంబంధించి అపాయింట్మెంట్ ఎవరు ఇస్తారు, తర్వాత క్వాలిఫికేషన్స్ ఏంటివి, రిజిగ్నేషన్ ఎవరికి ఇవ్వాలి లాంటి విషయాలను మనం చూస్తున్నాం కదా, అదే విధంగా ఈ సుప్రీం కోర్టు సంబంధించిన జడ్జిస్ సంబంధించిన విషయాలు కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది। ఇప్పుడు సుప్రీం కోర్టులో జడ్జెస్ గా అపాయింట్మెంట్ అయినటువంటి తర్వాతనే ఎవరైనా ఒక వ్యక్తిని అందులో ఉన్నటువంటి జడ్జిని సీనియర్ మోస్ట్ జడ్జిని सुप्रीम कोर्ट को संबंधी चीफ जस्टिस ऑफ इंडिया भारत प्रधान न्यायमूर्ति नियमित जरूरत है। फर्स्ट जड्जेस अपॉइंटमेंट मन को वेरी सिंपल जड्जेस अपॉइंटमेंट गुर्तवा प्रेसिडेंट अपॉइंटमेंट कंफ्यूज प्रेसिडेंट भारत राष्ट्रपति चेत नियमित प्रोसेस चला संक्लिष्ट फर्स्ट आंसर प्रेसिडेंट फर्स्ट ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే భారత ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక లిస్టును ప్రిపేర్ చేయడం జరుగుతుంది। ప్రిపేర్ చేసి ప్రభుత్వానికి అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్కి అంటే కార్యనిర్వాహక వ్యవస్థకు పంపిస్తారు। కార్యనిర్వాహక వ్యవస్థ కంటే మంత్రులకు పంపిస్తారు। అక్కడ న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తర్వాత ప్రధానమంత్రి ఆమోదం పొందుతుంది। ఇట్లా ప్రధానమంత్రి ఒప్పుకుంటేనే జరుగుతుంది, ప్రధానమంత్రి ఆమోదం పొందుతుంది, పొందిన తర్వాత భారత రాష్ట్రపతి దగ్గరికి వెళ్తది। ప్రధానమంత్రి ఒప్పుకున్నట్టే భారత రాష్ట్రపతి ఒప్పుకోవాల్సిందే, భారత రాష్ట్రపతి ఒప్పుకున్నట్టుంటే అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది। అంటే ది ప్రాసెస్ వెరీ సింపుల్, దీంట్లో చాలా చాలా చేంజెస్ రావడం జరిగింది, ఆ చేంజెస్ మనం తెలుసుకుందాం। ప్రెసెంట్ అయితే మీరు అపాయింట్మెంట్ అనగానే సుప్రీం కోర్టు జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ బై నో డౌట్ ఎట్ ఆల్ ప్రెసిడెంట్ అని గుర్తుపెట్టుకోవాలి। మరి ఈ జడ్జెస్ సంబంధించి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క అపాయింట్మెంట్ ఎవరు అంటే కూడా ప్రెసిడెంట్ అని గుర్తుపెట్టుకోవాలి। చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎక్కడి నుంచో రాడు, మళ్ళీ బయట నుంచి ఈ ఉన్నటువంటి 30 మంది జడ్జిల లోపలనే ఎవరో ఒకరిని సీనియర్ మోస్ట్ జడ్జిని సీనియారిటీ ప్రకారమే ప్రెసిడెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా భారత ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది। ఆ పోస్ట్ ఖాళీ అయితే ఆ ఖాళీ అయినటువంటి పోస్టులో ఇంకొక వ్యక్తిని కొత్త వ్యక్తిని సుప్రీంకోర్టు జడ్జిగా నియమించడం జరుగుతుంది। అంటే ద జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ ద సుప్రీంకోర్టు జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ Chief Justice of India is also appointed by the President. Simple logic, గుర్తుపెట్టుకో ప్రాసెస్ మొత్తం తెలుసుకుందాం ఈ రెండు పాయింట్స్। దీని తర్వాత ఇప్పుడు అసలైనటువంటిది ఏంటంటే కన్సల్టేషన్ అనేటువంటి మాట ఇక్కడ ఉంది, దీంతో చాలా వివాదాస్పదమైంది। మన కాన్స్టిట్యూషన్ లో ఏముంది, ఇప్పుడు మనము వెరీ సింపుల్ గా చెప్పుకున్నాము సుప్రీం కోర్టు జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ అని అనుకున్నాము। కానీ కాన్స్టిట్యూషన్ లో ఏముందంటే రాజ్యాంగంలో సుప్రీం కోర్టు ఒక లిస్ట్ తయారు చేస్తుంది, ఆ తయారు చేసిన లిస్ట్ ని ప్రెసిడెంట్ పంపిస్తుంది ఇన్ కన్సల్టేషన్ విత్ ద ప్రెసిడెంట్ అని ఉంది। అంటే రాష్ట్రపతితో సంప్రదించిన తర్వాత నియమించాలని ఉంది। ఈ కన్సల్టేషన్ అనే మాట దగ్గర చాలా వివాదాస్పదం రావడం జరిగింది। దీనిలో ఒక 3-4 కేసెస్ ఉంటాయి, దాన్ని ఫస్ట్ జడ్జెస్ కేస్ అంటర్ ఫస్ట్ జడ్జెస్ కేస్ 1982 1982 లో ఇచ్చినటువంటి తీర్పు, సుప్రీం కోర్టే తీర్పు ఇచ్చింది, నాట్ కాంకరెన్స్ అనే ఒక తీర్పు ఇవ్వడం లేదు। నాట్ కాంకరెన్స్ అంటే దేంతోని, సుప్రీం కోర్టు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయంతో రాష్ట్రపతి ఒప్పుకోకపోవచ్చు ఒప్పుకోవచ్చు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనేమో సుప్రీం కోర్టు పంపించినటువంటి లిస్ట్ ఏదైతే ఉంటుందో అందులో ఉన్న వ్యక్తులు జడ్జిలుగా అవుతారు, ఒప్పుకోకపోతే కాదు అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఫస్ట్ జడ్జెస్ కేసులో 1982। సుప్రీంకోర్టు ఏమన్నదంటే సుప్రీంకోర్టు ఏదైతే లిస్ట్ జడ్జికి సంబంధించిన లిస్ట్ ప్రెసిడెంట్ సమర్పించిందో
ఇక్కడ కన్సల్టేషన్ ఉంది కదా మాట ఈ మాటకు అర్థం చెప్పుకుంటా కన్సల్టేషన్ అంటే రాష్ట్రపతి ఒప్పుకుంటేనే అయితది లేకపోతే కాదు అనకు తీర్పిచ్చింది ఈ తీర్పుపైన చాలా రకాల విమర్శలు రావడం జరిగింది తర్వాత కాలక్రమంలో సెకండ్ జడ్జెస్ కేసు రావడం జరిగింది ఈ జడ్జెస్ కేసు సంబంధించిన దానే దీనే సెకండ్ జడ్జెస్ కేసు అంటారు ఇది 1993 లో రావడం జరిగింది దీనిలో మొదట ఫస్ట్ టైం ఇచ్చినటువంటి రూలింగ్ ఏదైతుందో దాన్ని రివర్స్ చేయడం జరిగింది రివర్స్డ్ ఇట్స్ రూలింగ్ అంటారు దీన్ని రివర్స్డ్ ఇట్స్ రూలింగ్ అంటే దాని యొక్క తీర్పుని అంటే సుప్రీంకోర్టుకు ఒక అధికారం ఉంటుంది మనం ముందు నేర్చుకుంటాం ఏం అధికారం ఉంటుంది తన యొక్క తీర్పులను తనే సమీక్షించుకునే అధికారం ఉంటుంది అదేవిధంగా తన యొక్క తీర్పులు ఇప్పుడు ఇచ్చిన తీర్పు ఒక 5 ఏళ్ల తర్వాత పనికిరాదని కూడా ఆ తీర్పును తన తీర్పును తనే కొట్టివేయడానికి కూడా అధికారం ఉంటుంది కాబట్టి 1982లో ఇచ్చిన ఆ తీర్పు ప్రకారము ప్రభుత్వానికి అన్ని రకాల అధికారాలు ఉన్నాయి అంటే ఒకవేళ సుప్రీంకోర్టు ఒక లిస్టు పంపిస్తుంది జడ్జెస్ సంబంధించి ప్రెసిడెంట్ ఒప్పుకోకపోతే ప్రెసిడెంట్ అంటే నథింగ్ బట్ ప్రధానమంత్రే ప్రధానమంత్రి ఒప్పుకోకపోతే వాళ్ళ జడ్జెస్ కారు ఇంకా అట్లా ఒక 11 సంవత్సరాలు జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఈ రాజకీయ జోక్యం ఎక్కువైంది కాబట్టి జరిగినటువంటి పొరపాటును గమనించుకొని మరి జ్యుడిషియరీ యొక్క న్యాయ వ్యవస్థ యొక్క ఇండిపెండెన్సీని స్వతంత్రతని కాపాడాలంటే ఈ రాజకీయ నాయకుల కబంధ హస్తాల నుంచి దీన్ని తప్పించాలనే ఉద్దేశంతో 1993లో సెకండ్ జడ్జెస్ కేసు రెండవ న్యాయమూర్తుల కేసులో ఏం చెప్పిందంటే రివర్స్ రిట్స్ రూలింగ్ తన యొక్క తీర్పును మార్చివేసింది మార్చివేసి ఏం తీర్పు చెప్పింది కన్సల్టేషన్ టు కాంకరెన్స్ ఇంతకుముందు కన్సల్టేషన్ అంటే కాంకరెన్స్ ఒప్పుదల అవసరమైనది అన్న కదా ఇక్కడ కన్సల్టేషన్ అంటే అర్థమైందంటే కాంకరెన్సీ అన్నది ఒప్పుకోవాల్సిందే అన్నది అంటే అధికారం మళ్ళీ ఎవరి చేతిలోకి రావడం జరిగింది సుప్రీంకోర్టు చేతిలోకి రావడం జరిగింది ఇంతకుముందు ఏమన్నారు అంటే ఒప్పుకోవాల్సిన పని లేదు ఒప్పుకుంటే అవుతుంది లేకపోతే లేదన్నారు ఇప్పుడు అట్లా కాదు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రికమెండేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని తప్పనిసరిగా వాళ్ళు కాంకరెన్స్ ఒప్పుకోవాల్సిందే వేరే ఆప్షన్ వాళ్ళ దగ్గర లేదని చెప్పింది ఇక్కడ అడ్వైజ్ టెండర్డ్ బై ద సిజే ఈజ్ బైండింగ్ అన్ ద ప్రెసిడెంట్ ఇక్కడ న్యాయమూర్తులను నియమించేటప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక అడ్వైజ్ ఇస్తాడు అడ్వైజ్ అంటే సలహా ఇస్తాడు ఈ సలహాకు ఇంతకు ముందు వరకు కూడా అంటే ఈ తీర్పు ప్రకారము రాష్ట్రపతి ప్రెసిడెంట్ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేకుండా ఉండే కానీ 1993లో సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే ద అడ్వైజ్ టెండర్డ్ బై ద సిజేఐ ఈజ్ బైండింగ్ అన్ ద ప్రెసిడెంట్ అని చెప్పింది అంటే భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చినటువంటి సలహాకు రాష్ట్రపతి తప్పనిసరిగా కట్టుబడి ఉండాల్సింది అంటే ఈ వ్యక్తిని సెలెక్ట్ చేయండి అంటే చేయాల్సింది ఇంకా వేరే ఆప్షన్ లేదు రాష్ట్రపతి దగ్గర అంటే జడ్జెస్ని సెలెక్ట్ చేసిన అధికారం ఎవరికి ఉంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మాత్రమే ఉంది అంతకుముందు దాని ప్రకారం ఏముంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక లిస్టుని పంపిస్తే రాష్ట్రపతి ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే సిజే ఇచ్చినటువంటి సలహాను పాటించవలసిందే వేరే ఆప్షన్ లేదని తీర్పు ఇవ్వడం జరిగింది బట్ సిజే వుడ్ కన్సల్ట్ టూ ఆఫ్ హిస్ సీనియర్ మోస్ట్ కొలీగ్స్ ఇక్కడ సిజే ఒక అడ్వైజ్ ఇస్తాడు ఈ అడ్వైజ్ ఇచ్చే ముందు మళ్ళీ తీర్పులో ఏం చెప్పింది సుప్రీంకోర్టు తప్పనిసరిగా అంటే ఈ సిజే తనతో పాటు పనిచేసే టూ సీనియర్ మోస్ట్ జడ్జెస్ అంటే అత్యంత సీనియర్ అయినటువంటి న్యాయమూర్తులు ఎవరైతే అతనికి 1 నెంబర్ అనుకోండి 2 నెంబర్లో 3 నెంబర్లో ఉండేటువంటి ఇద్దరు సీనియర్ మోస్ట్ న్యాయమూర్తులను సంప్రదించి తర్వాతనే రాష్ట్రపతికి సలహా ఇవ్వాలి అంటే ఇక్కడ మనకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా నిరంకుశంగా ఉండడానికి వీలేదు అతని సొంత అభిప్రాయం చెప్పడానికి వీలేదు అతని అభిప్రాయం ఎవరి అభిప్రాయం అయి ఉండాలి ఇద్దరు సీనియర్ మోస్ట్ న్యాయమూర్తులైన అభిప్రాయాన్ని ఒప్పుకోవాలి ఒప్పుకోలేదు ఏం జరుగుతుంది అతను సలహా ఇవ్వడానికి వీల్లేదు ఎందుకంటే ఇక్కడ ఇతను ఒక్కడే ఉన్నాడు వీళ్ళిద్దరు ఉన్నారు అంటే కనీసం ఆ ఇద్దరు ఎవరన్నా ఒకరు ఆయన యొక్క నిర్ణయాన్ని ఆమోదించాలి ఆయన యొక్క నిర్ణయము న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా కాన్స్టిట్యూషన్ ప్రకారం రాజ్యాంగబద్ధంగా ఉంటేనే వాళ్ళు ఆమోదిస్తారు కాబట్టి ఇక్కడ కూడా సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టత ఉంది ఏం స్పష్టత ఉన్నది కాంకరెన్స్ ఒప్పుకోవాల్సిందే ఇట్ ఇస్ నాట్ కన్సల్టేషన్ కాదు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా భారత ప్రధాన న్యాయమూర్తి ఇచ్చినటువంటి సలహాను తప్పనిసరిగా పాటించాల్సిందే కానీ సలహా ఇచ్చే ముందు భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అత్యంత సీనియర్ అయినటువంటి న్యాయమూర్తులను ఇద్దరిని సంప్రదించి వాళ్ళ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళ అభిప్రాయం ప్రకారమే ఇతని యొక్క సలహా ఇవ్వాలని తీర్పు ఇవ్వడం జరిగింది దీన్ని సెకండ్ జడ్జెస్ కేసు అంట దీని తర్వాత ఇంకో కేసు వచ్చింది అది థర్డ్ జడ్జెస్ కేసు
जड्जेस केस थर्ड जड्जेस केस 1998 इकड़ा इधर सीनियर मोस्ट जड्जेस चीफ जस्टिस ऑफ इंडिया मुग्गुर कलिपिनटुवंटि संघानि कोलीजियम अंट गुर्तुपेट्टुकोवाली कोलीजियम ఇది థర్డ్ జడ్జెస్ కేసు 1998లో రావడం జరిగింది ఇక్కడ కన్సల్టేషన్ లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ ప్లూరాలిటీ ఆఫ్ జడ్జెస్ నాట్ సోల్ ఒపీనియన్ ఆఫ్ జీసీజే ఇందులో కూడా మళ్ళా ఈ రెండో తీర్పులో ఉన్నటువంటి అంశాన్ని నొక్కి వక్కాయించడం జరిగింది ఏమని చెప్పింది సుప్రీం కోర్టు ఇక్కడ కన్సల్టేషన్ కాంకరెన్సే అంటే ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే మొదటి పాయింట్ రెండో పాయింట్ ఇక్కడ క్లియర్ గా చెప్పలే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇద్దరు సీనియర్ మోస్ట్ జడ్జిల యొక్క ఒపీనియన్ తీసుకోవాలన్నది కానీ నాట్ సోల్ ఒపీనియన్ అతను ఒక్కటే అభిప్రాయమని క్లియర్ చెప్పలే కానీ ఇక్కడ క్లియర్ చెప్పింది నాట్ ద సోల్ ఒపీనియన్ ఆఫ్ సిజెఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కేవలం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా భారత ప్రధాన న్యాయమూర్తి ఒక్కనే అభిప్రాయం కాదు మిగతా ఇద్దరు న్యాయమూర్తుల అభిప్రాయం కూడా తీసుకోవాలి హి షుడ్ कंसल्ट कॉलेजियम अंटे अतरु कॉलेजियानि संप्रदिंचाले सीजेआई शुड कंसल्ट कॉलेजियम कॉलेजियम नु संप्रदिंचवाल्सिंदे वेरे ऑप्शन लेदु अंटे चीफ जस्टिस ऑफ इंडिया कूडा सर्वस्वतंत्रुडु गाडु जड्जेस विषयंलो जड्जेस नि अपॉइंटमेंट चेसे विषयंलो चीफ जस्टिस ऑफ इंडिया तन योक्क सीनियर मोस्ट जड्जेस एवरैते उन्नारो वारितो अंटे कॉलेजियम अंटे इद्दरु तोनि गानि ऐदुगुरु तोनि गानि एर्पडि ఇంకా నాలుగురు అంటే మొత్తం ఐదుగురు తంగాని ముగ్గురు తంగాని ఏర్పడేటువంటి కొలీజియాన్ని సంప్రదించి ఒక నిర్ణయం తీసుకోవాలి అతని యొక్క ఓన్ ఒపీనియన్ కాదు ఇతని ఒపీనియన్ ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఒప్పుకోవాల్సిందే అని తీర్పు ఇవ్వడము జరిగింది ఈవెన్ ఇఫ్ టూ జడ్జెస్ గివెన్ అడ్వర్స్ ఒపీనియన్ హీ షుడ్ నాట్ సెండ్ ద రికమెండేషన్ ఈ ఇద్దరు జడ్జెస్ ఇతనికి వ్యతిరేకంగా చెప్పినట్టయితే అతను తన యొక్క రికమెండేషన్ ని పంపించడానికి అవకాశం లేదు పంపించొద్దు అని చెప్పింది తర్వాత 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2014 దీనికి వ్యతిరేకంగా థర్డ్ జడ్జెస్ కేసుకి వ్యతిరేకంగా 99వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2014 అంటే రాజ్యాంగ సవరణ చట్టాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది దాని పేరు ఎన్జేఏసి యాక్ట్ ఎన్జేఏసి అంటే నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్ అపాయింట్మెంట్స్ కమిషన్ నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అంటే ఇక్కడ చూడండి 1982 నుంచి 93 వరకు పొలిటీషియన్స్ రాజకీయ నాయకుల యొక్క పెత్తనం ఉండేది జడ్జెస్ని అపాయింట్మెంట్ చేయడంలో 93 నుంచి లేదు కాబట్టి 2014లో మళ్ళీ ప్రభుత్వము ఈ సుప్రీం కోర్టు జడ్జిని తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులను నియమించుకోవడానికి వీలుగా నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ తీసుకురావడం జరిగింది దీని గురించి అన్ని చోట్ల విమర్శలు వ్యక్తం కావడం జరిగింది ఇక్కడ ఇంతకుముందు ఉన్నటువంటి కొలీజియం అనేటువంటి సిస్టమ్ ఉంది కదా ఈ సిస్టమ్ రద్దు చేసి కొలీజియం అనేటువంటి సిస్టమ్ ని కంప్లీట్ గా రద్దు చేస్తూ దీని ప్లేస్ లో ఎన్జేఏసి ఉంటుంది అని ప్రభుత్వం ప్రకటించి ఎన్జేఏసి లో చాలా మంది మెంబర్స్ ఉన్నారు రాజకీయ నాయకులకు సంబంధించిన మెంబర్స్ ఉన్నారు మరి 2015 లో వెంటనే సుప్రీం కోర్టు డిక్లేర్డ్ బోత్ 99th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ ఎన్జేఏసి యాక్ట్ అన్కాన్స్టిట్యూషనల్ అని డిక్లేర్ చేయడం జరిగింది వెంటనే వన్ ఇయర్ లోపే 2014లో ఈ 99వ రాజ్యాంగ సవరణ 2014ది దీని ఆధారంగా చేసిన ఎన్జేఏసి యాక్ట్ 2014 ఈ రెండింటిని కొట్టివేసింది అన్కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగ వ్యతిరేకం ఇక్కడ చూడండి మనము లాస్ట్ క్లాస్ లో ఏం చదువుకున్నాము పార్లమెంట్ సుప్రీం కోర్టు సంబంధించినటువంటి ఆర్టికల్స్ ని పార్ట్ ఫైలో భాగాలను మార్చడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు రాజ్యాంగం యొక్క మూల స్వభావాన్ని దెబ్బతీయనంత వరకే మన రాజ్యాంగం యొక్క మూల స్వభావం ఏంది జడ్జెస్ ని ఎవరు అపాయింట్మెంట్ చేసుకోవాలి సుప్రీంకోర్టు అపాయింట్మెంట్ చేసుకోవాలి దాన్ని దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి దాని ఆధారంగా వాళ్ళు ఎన్జేఏసి యాక్ట్ ని 99వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ని సుప్రీం కోర్టు 2015లో కొట్టివేయడం జరిగింది కాన్సిక్వెంట్లీ ఎర్లియర్ కొలీజియం సిస్టమ్ బికేమ్ ఆపరేటివ్ ఈ కొట్టివేసిన తర్వాత మళ్ళీ కొలీజియం అమల్లోకి రావడం జరిగింది ఈ తీర్పు తదనంతరం 2015లో కొలీజియం అమల్లోకి రావడం జరిగింది ఈ ఫోర్త్ జడ్జెస్ కేసు దీని తర్వాత వచ్చిందే ఫోర్త్ జడ్జెస్ కేసు ఫోర్త్
జడ్జెస్ కేస్ అంటే దీని ఇదే మనకి 2015 లో వచ్చింది సుప్రీం కోర్ట్ ఓపెన్డ్ దట్ ఎన్జేఏసీ వుడ్ అఫెక్ట్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీ అని చెప్పింది రే 2015 లో వచ్చినటువంటిది ఈ ఎన్జేఏసీ అనేటువంటిది నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అనేటువంటిది సుప్రీం కోర్ట్ యొక్క సర్వ స్వతంత్రతను దెబ్బతీస్తుంది కాబట్టి నేను కొట్టేస్తున్నా అని చెప్పింది ఇక్కడ జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఇది అర్థం చేసుకున్నట్లయితే సుప్రీం కోర్ట్ యొక్క సమగ్ర స్వరూపం మీకు అర్థమవుతుంది సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఇక్కడ రాజ్యాంగంలో కన్సల్టేషన్ అన్న మాట ఉంది ఆ మాట గురించి ఇంత డిస్కషన్ ఉంది ఫస్ట్ తీర్పులో ఏమిచ్చింది ఫస్ట్ జడ్జెస్ కేసులో 1982 సుప్రీం కోర్టు కన్సల్టేషన్ అంటే సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి నిర్ణయాలను ఒప్పుకోవాల్సిన పని లేదు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ నచ్చిన వ్యక్తిని సుప్రీం కోర్టులో జడ్జెస్ గా పెట్టవచ్చు అని చెప్పింది ఎప్పటివరకు అమల్లో ఉంది తీర్పు 11 సంవత్సరాలు అమల్లో ఉంది తర్వాత సుప్రీం కోర్టు తను చేసిన పొరపాటును గమనించుకొని రెండవ జడ్జెస్ కేసులో 1993లో ఏం చెప్పింది అంటే తన యొక్క రూలింగ్ ని మార్చేసి ఇక్కడ కన్సల్టేషన్ అనే దాన్ని కాంకరెన్స్ అంటే ఒప్పుకోవాలని చెప్పింది ఒక కొలీజియం ఏర్పాటు చేయాలని చెప్పింది సిజే యొక్క అడ్వైస్ అనేటువంటిది మ్యాండేట్ తప్పనిసరిగా ఆమోదించాలని చెప్పింది ఈ సిజే కూడా ఇద్దరు సీనియర్ మోస్ట్ జడ్జెస్ ని కన్సల్ట్ చేయాలని చెప్పింది తర్వాత ఇంకొక 5 సంవత్సరాల తర్వాత థర్డ్ జడ్జెస్ కేసులో వీటిని మళ్ళీ పునరుద్ఘాటిస్తూ కాన్కరెన్స్ ఒప్పుకోవడం అనేది మ్యాండేటరీ సిజే కూడా అతని యొక్క సోల్ ఒపీనియన్ లేదు అతనికి తన యొక్క ఒంటరి ఒపీనియన్ ని వ్యక్తం చేయడానికి వీల్లేదు ఇంకా ఇద్దరి కన్సల్టేషన్ తో సుప్రీంకోర్టు జడ్జెస్ కన్సల్టేషన్ ఒక కొలీజియం ఏర్పాటు చేయాలి ఈ కొలీజియం నిర్ణయానికి వ్యతిరేకంగా అతను ప్రవర్తించడానికి వీల్లేదు అంటే సుప్రీంకోర్టుకి సంబంధించిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా సర్వస్వతంత్రులు కాదు మిగతా ఇద్దరు న్యాయమూర్తులు ఒప్పుకోవాలి కొలీజియం న్యాయమూర్తులు అయితే దీని యొక్క సర్వస్వతంత్రం దెబ్బతీయడానికి వీలుగా 99వ రాజ్యాంగ సవరణను ప్లస్ ఎన్జేఏసీ యాక్ట్ ను 2014లో ప్రభుత్వం ఆమోదిస్తే 2015లో సుప్రీంకోర్టు ఫోర్త్ జడ్జెస్ కేసులో ఈ 99వ రాజ్యాంగ సవరణను 99th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2014 అండ్ నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ యాక్ట్ 2014 హ్యావ్ బీన్ డిక్లేర్డ్ వైడ్ అండ్ అన్కాన్స్టిట్యూషన్ రాజ్యాంగానికి వ్యతిరేకము చెల్లుబాటు కావాలని చెప్పి అంతకుముందు ఉన్నటువంటి కొలీజియమే అమల్లో ఉంటుందని తీర్పు ఇవ్వడం జరిగింది ఇది జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే సుప్రీంకోర్టు సంబంధించి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు రాయడానికి అపాయింట్మెంట్ సంబంధించి అవకాశం ఉంటుంది సో ఇక్కడికి పాయింట్స్ ని నోట్ చేసుకోండి.